ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు మంత్రి పువ్వాడ అజయ్. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులతో చర్చించారు. తెలంగాణ రాజకీయ సాంస్కృతిక చైతన్యానికి సురవరం ప్రతాప్ రెడ్డి కృషి చేశారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో సురవరం జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. సురవరం జీవిత చరిత్ర నాటకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శిస్తామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఆర్టీసీ చౌరస్తాలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ఫౌంటైన్, రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తరిగొప్పులం మండలానికి చెందిన 16 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ క్యాంపును ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. రక్తదానం చేసిన 200 మందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు కోనప్ప. నిరుద్యోగులను మంత్రి నిరంజన్ రెడ్డి అవమానించారన్నారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. మంత్రి కమెంట్స్ కు నిరసనగా కొడంగల్ మార్కెట్ యార్డ్ లో సంచులు మోసి నిరసన తెలిపారు. వెంటనే నిరంజన్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేశారు. నిరుద్యోగులకు మంత్రి నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 190,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ దివంగత చొక్కారావు జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపీగా, ఎమ్మెల్యేగా చొక్కారావు ఎంతో సేవ చేశారని తెలిపారు. చొక్కారావు తనకు రాజకీయ గురువు అన్నారు పొన్నం ప్రభాకర్. బీసీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెలో బీసీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఓబీసీ మోర్చా. దీంతో జిల్లాల్లో ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజల సమస్య కోసం పోరాటం చేస్తుంటే అరెస్టు చేయటం సరికాదన్నారు బీజేపీ నేతలు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచవరంలో పర్యటించింది పౌర హక్కుల సంఘం బృందం. గిరిజన రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు పౌర హక్కుల సంఘం నేతలు. తప్పుడు కేసులు పెట్టి అమాయక గిరిజనులను జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు గిరిజనులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. కొల్లాపూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మిరియాల విజయ్ కుమార్, సీనియర్ లాయర్లు, పోలీసులు హాజరయ్యారు. చట్టాలపై అవగాహన లేక ప్రజలు తప్పులు చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు జస్టిస్ విజయ్ కుమార్. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడమే విజ్ఞాన సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.